రెండొద్దుల నుంచి పల్లె ప్రశాంత్ మీద, తమ్ముని మీద కేసులని, ఆగం చేసిన అభిమానం కూడా పట్టుకునే పనిలే పోలీసులు ఉన్నారని, అసలు ప్రశాంత్ పరారీలు ఉన్నాడని, ఎవరు చేసిందానికి మా ఊళ్ళు చేసారు, ఇది చేసారు అని నా మీదకి వచ్చి నేను పరారైనా, నేను ఏడిగోలే, ఇవి ఇంటికాడే ఉన్నా, ఇవో ఇది మా ఇల్లే. సరే ఇసందర్ అమ్మ అంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఇవిగో తమ్ము నిలిచి పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్ము నిలిచి పెట్టిరన్న, నేను ఇవ్వకపోతే ఆ తమ్నిల్స్ ఎట్లా పెడతారన్న, నేను పరారైతే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడు, మీరే చెప్పుడు నేను పరారైనా, పరారైతే మీ దాంట్లో ఎట్లా కనిపించిన అన్న వీడియోలల్ల. ఏ కాదు నేను ఇంటికాడనే ఉన్నా ఏడిపోలే అని ప్రశాంత్ వీడియోలు పెట్టి ఇగో ఇట్లా పూటకో ట్విస్ట్తో మస్తుగా ముచ్చట్టిండి వచ్చినాయి. బిగ్ బాస్ ఫైనల్ నాడు చేసిన రచ్చ పేరు మీద ప్రశాంత్ మీద 9 కేసులు పడ్డాయని పోలీసులు ఇలా గజ్వేల ఇంటికి పోయి అరెస్ట్ చేసిర్రు. ఇప్పటికే ప్రశాంతంలో తమ్ముని పోలీసులు అదుపులో తీసుకొని అరుచుకుంటున్నారు. అయితే ఆర్టీసీ బస్సు అద్దాలు వల్ల కొట్టి కంటెస్టెంట్ల కార్ల మీద రచ్చ చేసిన ఇంకొంతమంది ఫ్యాన్స్ను కూడా పట్టుకొని మైలపోలు తీసే పనులు ఉన్నారు పోలీసులు. సిపిఐ నారాయణ సార్ అయితే అసలు పల్లె ప్రశాంత్ను ఆలీలను కాదు, ఆ షో నడిపిస్తున్న నాగార్జున అరెస్ట్ చేయాలని గరమేండు. అసలు మొదాల్సింది బిగ్ బాస్ అంటేనే అగ్గి మీద గుగ్గులం అవుతుంటాడు నారాయణ సారు. బిగ్ బాస్ లో పాల్గొన్న వాడి పని కాదు పోలీసు ప్రతాప చూపించాల్సింది. బిగ్ బాస్ నిర్వహణ ఎవరు, బిస్మే హ్యాంకర్ ఎవరు, వాళ్ళ గారు ప్రొవోక్ చేసింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన, హ్యాంకర్ ఉన్నటువంటి నాగార్జున పైన కేసు పెట్టాలి తప్ప, ఆ బిగ్ బాస్ లో పాల్గొన్నటువంటి ఒక రైతు బిడ్డని హింసించడం, కేసు పెట్టడం, తక్షణం అతని పైన ఎలాంటి కేసు లేదని ప్రశ్ని పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ గా ప్రకటించాలి. తర్వాత బిగ్ బాస్ నిర్వాహకుల పైన, నాగార్జున పైన కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ అబ్బాయికి పొరపాటు ఏమైనా జరిగితే మాత్రం పోలీసులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు ఇంత రచ్చే వర్కల ఉత్తైన ఊక్కుంటాడా? ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ నుండి ఆటలు టాస్కులతో కష్టపడి ఆఖరికి జనాలతో ఓట్లేయించుకొని కప్పుకొట్టి మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదే లేదా నిల్వేషన్లు ఇచ్చుకొని రస్తాల పొంటి ర్యాలీలు తీసి బాగానే సందడి చేసిన ప్రశాంత్. కానీ ఆఖరి నాడైన రచ్చ పుణ్యాన ప్రశాంతత లేకుండా అసలు ఎందుకు గెలిచిల్రానా ఆయన అని అనిపించుకునే తీరు చేసుకున్నాడు పాపం. మరి రేపు రేపు పంచాయతీ ఇంకేం దాకా పోతానే చూడాలిగా.